మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వృషభ రాశి వారికి 2021వ సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలు సిద్ధించబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి అనగానే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2, 3 పాదాల వరకు 1, 2 పాదాల వరకు ఉన్నదానిని వృషభ రాశి కింద పరిగణిస్తాము. ఈ సంవత్సరంలో ప్రధాన గ్రహాలు అయినటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క సంచారము ఈ వృషభ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందంటే, మొట్టమొదటిగా గురుడు తన యొక్క నీచ రాశిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. తదుపరి 2021 ద్వితీయార్థం నుంచి కూడా కుంభరాశిలో సంచారం చేస్తాడు. మరలా వక్రించి తన యొక్క నీచ రాశి అయినటువంటి మకర రాశిలో సంచారం చేయటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారికి శని తన యొక్క సొంత క్షేత్రంలో భాగ్యస్థానంలో మకర రాశిలో సంచారం చేయడం అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. 2021వ సంవత్సరం మొత్తం కూడా రాహువు వృషభ రాశిలో జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు సప్తమ స్థానంలో వృశ్చిక రాశిలో ఉచ్చ స్థానాలలో సంచారం చేయడము అనేది జరుగుతూ ఉంటుంది. 4 గ్రహాల యొక్క ప్రభావము వృషభ రాశి వారి యొక్క ఫలితాల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఏర్పడిన గురు శుక్ర మౌఢ్యాలు కూడా వృషభ రాశి వారి యొక్క ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి. ఈ గ్రహకథలను పరిశీలన చేసిన మీదట వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా రాజయోగ కాలమని చెప్పవచ్చు. ఏ రంగాలలో ఉన్నటువంటి వారికి అద్భుతవంతమైనటువంటి అవకాశాలు వస్తాయి, అదేవిధంగా ఏ రంగాలలో ఉన్నటువంటి వారికి ఇబ్బందులు కలుగుతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో ఉండేటటువంటి విద్యార్థులకు చాలా బాగుంది. విద్యాయోగం అయితే చాలా అద్భుతంగా ఉంది. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతను సాధిస్తారు. అనుకున్నటువంటి కోర్సులను పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తుల్లో ఉండే వారికి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా లభిస్తూ ఉంటాయి. కానీ ఉద్యోగ పరంగా కొద్దిపాటి స్ట్రెస్ అనేది మాత్రం ఉంటూ ఉంటుంది. సహజ సిద్ధంగా చక్కగా శ్రమను ఓర్చుకొని ఎక్కువ శ్రమపడి చక్కటి ఫలితాలను సాధించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వృషభ రాశి వారికి ఎంత శ్రమనైనా సరే నవ్వుతూ ఓర్చుకొని వాటిని సక్సెస్ఫుల్గా వారి వారి యొక్క వృత్తి వ్యాపార వ్యవహారాలను చెప్పగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలను ఈ సంవత్సరంలో వీరికి ఖచ్చితంగా ఏర్పడతాయి. వృషభ రాశిలో ఉండేటటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, ఫ్యాన్సీ వ్యాపారాలు చేసుకునేవారు, కిరాణా వ్యాపారాలు చేసేవారు, అదేవిధంగా వస్త్ర వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా లాభాలనేవి ఉంటాయి. కానీ వ్యాపారాలలో లాభాలన్నీ కూడా రొటేషన్లో పడటం అనేది కాస్త ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వ్యాపారస్తులకి, ముఖ్యంగా చిన్న స్థాయి వ్యాపారాలు చేసేటటువంటి వారికి, కామన్ బిజినెస్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరము ఆర్థికంగా లాభాలను తెచ్చిపెడుతుంది. లాభాలు చేతికి రావడం కంటే కూడా మరలా తిరిగి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టవలసినటువంటి పరిస్థితులు అనేవి రావటం, ఆ పెట్టుబడులు అనేవి కొద్దిగా హెవీగా ఉండటం వలన కొంచెం మానసికంగా టెన్షన్లకు గురయ్యేటటువంటి పరిస్థితులు వ్యాపారస్తులకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటటువంటి వ్యక్తులకు, బిల్డర్స్ కి, కాంట్రాక్టర్స్ కి చాలా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం కొత్త కొత్త ప్రాజెక్ట్స్ను కూడా చేపడతారు. 2-3 ఆదాయ వనరుల ద్వారా చక్కటి ఆదాయ వనరులను సమకూర్చుకోవడం జరుగుతుంది. ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆర్థికంగా పీక్స్ కి వెళ్లేటటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు 2021వ సంవత్సరంలో వారికి ఉండేటటువంటి పలుకుబడుల రీత్యా, నోటి మంచితనం రీత్యా, గతంలో చేసినటువంటి సేవల రీత్యా పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటటువంటి వారు వీరికి అండగా నిలబడి వారి యొక్క పదవులను నిలబెట్టడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరంలో వృషభ రాశిలో ఉండేటటువంటి వారికి పదవి గండమని చెప్పవచ్చు. కానీ వారి నోటి మంచితనం రీత్యా, ఒక వారికి ఉన్నటువంటి పలుకుబడి పరపతి రీత్యా వారి యొక్క పదవులను అధిక కష్టం మీద కాపాడుకోగలుగుతారు. అదేవిధంగా సినీ టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేవారు, సోషల్ మీడియాలో ఉండేటటువంటి వృషభ రాశి వారందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. పురస్కారాలు, అవార్డ్స్ పొందడం జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. పోలీస్ శాఖలో ఉండేటటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా స్ట్రెస్ అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. చేసినటువంటి వృత్తిలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. స్వతంత్ర వృత్తులు చేసేటటువంటి వారికి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, అదేవిధంగా రైతులు, ఇలా స్వతంత్ర వృత్తులు చేసేటటువంటి వృషభ రాశి వారందరికీ కూడా
ఈ సంవత్సరం చాలా అద్భుతంగానే ఉంది. వీరందరిలోకు డాక్టర్స్ యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి చాలా బాగున్నటువంటి రోజులు రానున్నాయి. ఎన్నో శుభవార్తలను అందుకుంటారు. సహజ సిద్ధంగానే గౌరవ మర్యాదలకు అదే విధముగా పురస్కారాలకు పొంగిపోయి సంతోషంగా ఉండేటటువంటి వృషభరాశి జాతకులకు ఈ సంవత్సరంలో గౌరవ మర్యాదలు పురస్కారాలు పుష్టిగా దండిగా లభించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో జన్మరాశిలో సంచరించేటటువంటి రాహుగ్రహం యొక్క ప్రభావం వలన, సప్తమ రాశిలో సంచరించేటటువంటి కేతుగ్రహం యొక్క ప్రభావం వలన వృషభ రాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామి కానీ కించిత్ గండాలు, అనారోగ్య సమస్యలు, కొద్దిపాటి చిన్నపాటి సర్జరీలు జరిగేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. కానీ కనుక ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహాలు తీసుకోవటం మంచిది. తండ్రికి కానీ మేనమామలకు కానీ, అదే విధంగా పిల్లనిచ్చినటువంటి మామగారు కానీ, బాబాయిలు, పెదనాన్నలు వీళ్ళందరికీ కనుక ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కించిత్ జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ రీత్యా మీకు కానీ వారికి కానీ కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశిలో ఎంత ఆర్థిక స్థితి వచ్చినప్పటికీ చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఖర్చులు అదుపు దాటిపోవటము కాస్త ఆలోచనకు గురి చేసేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. 2021 సంవత్సరము వృషభ రాశి వారికి ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళ వాళ్ళ స్థాయి ఏదైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క జాతక స్థాయిని బట్టి ఆలోచించి వారి యొక్క గత స్థాయి కంటే కూడా ఆర్థిక పరిస్థితి కానీ, జీవన పరిస్థితి కానీ, సామాజిక పరమైనటువంటి స్థితి కానీ డెఫినెట్ గా ఈ యొక్క 2021 సంవత్సరము 2 అడుగులు ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. స్పెక్యులేషన్స్, లాటరీస్, అదే విధముగా స్టాక్ మార్కెట్లు చేసేటటువంటి వృషభ రాశి వారికి నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. ఏదైనా అడుగు వేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి అడుగు వేయటమే మంచిది. సంతాన పరమైనటువంటి పురోగతి అయితే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు, వృషభ రాశిలో ఉండేటటువంటి స్త్రీలకు చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలను ఎన్నో పొందటానికి గురు, శని యొక్క రాహుకేతువుల యొక్క పరిహారాలను పాటిస్తూ ఉండాలి. గురుగ్రహం యొక్క పరిహారాల కోసము దత్త దర్శనాన్ని చేయండి. గురు చరిత్ర పారాయణం చేస్తూ ఉండండి. సాయి చరిత్ర కూడా పారాయణం చేస్తూ ఉండండి. అదేవిధంగా గురువారం యొక్క నియమాలను పాటిస్తూ ఉండాలి. ప్రతి గురువారం కూడా నానబెట్టినటువంటి నాటు శనగలను ఆవుకు తినిపించడం మంచిది. దగ్గరలో ఉండేటటువంటి రావి చెట్టుకు నీటిని పోసి నమస్కరించడం ఎంతో మంచిది. కుదిరితే ప్రదక్షిణలు చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉండండి. ఇలా కనుక చేసినట్లు అయితే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు తప్పకుండా దక్కుతుంది. సంతాన పురోగతి, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి స్త్రీలు ఈ యొక్క 2021 సంవత్సరంలో నూతన వజ్రాభరణాలను, సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక వీరు గురువు యొక్క పరిహారాలను చేసుకున్నట్లు అయితే చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.